బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియామకం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్ఆర్కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. రాయలసీమలోనూ స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి కూడా స్టీఫెన్ రవీంద్ర నాయకత్వం వహిస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర పేరు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఐజీగా పనిచేస్తున్నారు స్టీఫెన్ రవీంద్ర. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు స్టీఫెన్ రవీంద్ర. అంతేకాదు, రాయలసీమలో కూడా ఎన్నో ఏళ్ళు స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. ఆ తర్వాత ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ బృందానికి కూడా స్టీఫెన్ రవీంద్ర నాయకత్వం వహిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు స్టీఫెన్ రవీంద్ర. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర పేరు దాదాపుగా ఖరారైనట్లుగా సమాచారం. స్టీఫెన్ రవీంద్ర ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియామకం కానట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు స్టీఫెన్ రవీంద్ర. అంతకుముందు రాయలసీమలోనూ చాలా సంవత్సరాలు స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. ఇటు తెలంగాణలో ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి స్టీఫెన్ రవీంద్ర నాయకత్వం వహిస్తున్నారు.